గబ్బర్ సింగ్ బ్యాచ్లో మీకు 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 డామినేషన్స్ ఉంటాయా? ఏదండి గబ్బర్ సింగ్ బ్యాచ్ మీరే ఏదో చేసేటట్టు అన్నారు అన్నారు చెప్పాలి మీరు దాచేస్తే ఎట్లా డామినేషన్ అంటే ఏమీ లేదండి. యాక్చువల్గా ఇప్పుడు నెలకు 30 రోజులు అయితే నేను 15 రోజులు చేస్తానండి వర్క్. ఎందుకంటే డబ్బింగ్ చెప్పడం కానీ లేకపోతే ఆర్టిస్ట్గా వెళ్తాం కానీ లేకపోతే ఒక ఆఫీస్కి వెళ్తాం కానీ ఓపెనింగ్లకు కానీ లేకపోతే ఏదైనా ఆడియో మనుషులకు కానీ లేకపోతే ప్రీ షోలు కానీ వీటిలోనే నాకు సరిపోతుంది. ఎక్కడికి బయటకు వెళ్తానికి స్పెండ్ చేయడం లేదండి. అయితే కొంతమందికి అంటే శరీరం బట్టి కూడా క్యారెక్టర్లు ఉంటాయండి. సినిమాలో మీకు మీకు డామినేషన్స్ ఉంటాయి ఆ క్యారెక్టర్ల పైన? అదే దాని గురించి మీరు డామినేషన్ అంటే అండి వాళ్ళు చేసింది నేనెందుకు చేయట్లేదు, ఆ డైరెక్ట్ నాకు తెలుసు నేనెందుకు చేయట్లేదు, ఆ డైరెక్ట్ నాకు తెలుసు నేనే ఈ సినిమా చేయట్లేదండి, ఆ హీరో నాకు తెలుసు నాకే ఎందుకు ఇవ్వలేదు క్యారెక్టర్ అనేది బయట డామినేషన్ అనేది చాలా ఉంటుంది. అయితే వాళ్ళకి క్యారెక్టర్కి మనిషి సరిపోవాలి. ఒక కత్తి పట్టి నిలబడాలంటే కొంచెం బాడీ ఉండాలి, ఎగ్రం ఉండాలి, కొంచెం ఇది ఉండాలి. ఆ రప్పు ఫేస్ నా దగ్గరలో లేదు, బాడీ లేదు, హైట్ లేదు, పర్సనాలిటీ లేదు. అందుకని చెప్పేసి నేను వేరే ట్రావెల్స్లో వెళ్ళిపోతా, నాకు వేరే ట్రాక్లో నుంచి వెళ్ళిపోతున్నాను. ఒక వాచ్మెన్ క్యారెక్టర్లు కానీ, ఒక కంపౌండర్ క్యారెక్టర్ కానీ, ఒక పిఏ క్యారెక్టర్లు కానీ, లేకపోతే కానిస్టేబుల్ క్యారెక్టర్లు కానీ, లేకపోతే పన్నెండు క్యారెక్టర్లు కానీ, నాకు చాలా క్యారెక్టర్లు వస్తున్నాయి. రకరకాల క్యారెక్టర్లు చేస్తున్నాయి. ఎక్కడ తగ్గలేదు, ఎక్కడ తగ్గలేదు, వేరియేషన్లో వెళ్ళిపోతున్నాను. అయితే మా బ్యాచ్లో ఉన్నారంటే ఉన్న వాళ్ళందరూ కొంచెం పర్సనాలిటీ కొంచెం రగ్గుడిగా ఉంటారు. వాళ్ళేమో ఇలాంటి చిన్న చిన్న ఆటలకి ఏమో ఇవి అయిపోతారు, చిన్న చిన్న ఆటలు పెట్టుకోలేరు వాళ్ళు. అందుకని వాళ్ళు అనుకోవచ్చు మనల్ని వెళ్ళి చేసుకుంటారని వాళ్ళు అనుకోవచ్చు, లేదా మాకు ఇవ్వట్లేదని వాళ్ళు అనుకోవచ్చు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఏముందండి, వాళ్ళకు క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ తగ్గ పర్సనాలిటీ ఉండాలి, ఆ పర్సనాలిటీ తగ్గ వాళ్ళకు గెటప్ ఉండాలి. దానివల్ల గబ్బర్ సింగ్ సినిమాకు ముందు మీ రెమ్యునేషన్ ఎంత ఉండే, సినిమా తర్వాత ప్రజెంట్ మీ రెమ్యునేషన్ ఎంత ఉంది? గబ్బర్ సింగ్ ముందు వచ్చేసి 2000-2500 అలాగ ఉండేది. గబ్బర్ సింగ్ వచ్చిన తర్వాత 15 పెరిగిందండి, 15,000. సూపర్, థ్యాంక్ యూ. ఇప్పుడు 20 అడుగుతున్నాం అండి, 20 అడిగితే 15 అలాగ ఇస్తున్నారు. కొన్ని చిన్న సినిమాలకు వచ్చి 10 ఇస్తున్నారు. ఎన్ని ఇచ్చినా సరే పర్లేదండి. ఓకే, అంటే మనం ఒకరోజు నుంచి మనం ఎదిగి పోము, ఒకరోజు నుంచి వాళ్ళు డౌన్ అయిపోరు. 1x1 వెళ్దాం అని చెప్పేసి అప్పుడు 2500 అప్పుడు గొప్ప కంపెనీ 50 రూపాయలకు పనిచేసిన వాళ్ళు, 50 రూపాయలు పనిచేసిన 2500 ఇచ్చేవారు గబ్బర్ సింగ్. అంతకుముందు గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన తర్వాత 5, 10, తర్వాత 15 పెరిగింది. ప్రజెంట్ సైరా సినిమాలో మంచి పాత్ర చేస్తున్నారు విన్నాను. ఏంటి సైరా విశేషాలు, సైరా సినిమాలో మీకు పాత్ర ఎలా అసలు ఎలా అవకాశం వచ్చింది? సైరాలో అంటే అండి నాకు డైరెక్టర్ గారు అంటే దాంట్లో చాలా క్యారెక్టర్లు ఉన్నాయి కానీ అంత పెద్ద పెద్ద మెయిన్ మెయిన్ ఆర్టిస్టులు అందరూ కూడా ఉన్నారు. చాలామంది ఆర్టిస్టులు అండి, వాళ్ళతో బాగా ట్రావెల్ చేస్తుంటే 40 డేస్. మెగాస్టార్ చిరంజీవి ఆయన పక్కన సినిమాలో అవకాశం రావడం చాలా గొప్ప విశేషం అంటాం. ఆయన సినిమాలో అండి ఇంతమంది కూడా 2-3 సినిమాలు ఆర్టిస్ట్గా చేశానండి. సాంగ్స్ అయితే చాలా చేశాను ఆయన తోటి. ఏ చాయ్ ఓ దాదాపు ఆయన తోటి 5 సాంగ్స్ చేశానండి. పాటలు 5 పాటలు డాన్సర్ చేశాను. ముగ్గురాజు, ఆ ముగ్గురాజులో కూడా అలే అలెలే 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 మమ్మ జంబమ్మ అది ఆయన తోటి చాలా సినిమాలు చేశానండి. అయితే ఆయనతో అమెరికా కూడా వెళ్ళాను నేను, జయశ్రీ 34 రోజులు అక్కడ ఉన్నాం వైజంతి మూవీస్. అమెరికాలో చేశాను, అమెరికాలో సూపర్ 40 డేస్ వరకు, 34 డేస్ చేసేవాడి వరకు అమెరికాలో. చిరంజీవి గారు, భూమిగా, బ్రహ్మానందం గారు, సంగీత కోటి గారు అంతా ఆ సినిమా చేశాను అమెరికాలో. చేసిన తర్వాత ఆయనతో చాలా సినిమాలు చేశాను నేను. ఆయన వచ్చేసి 3 మనగాళ్ళ కానీ స్టార్ట్ అయింది అది. ఓ 3 మనగాళ్ళు కూడా ఇప్పుడు స్టిల్లు ఉన్నాయి. ఆ 3 మనగాళ్ళు కూడా బంతిపూ, 4 మనగాళ్ళు 3 మనగాళ్ళు చామంతి పువ్వా పువ్వా ఇంక బంతి పూలు మేడి కట్టనా రంగిల్లి రవా రా అక్కడి నుంచి ఆయన తోటి. తర్వాత ఆయన తోటి చాలా సాంగ్లు చేశానండి సంజయ్ గారితో. ఆయన ఆయన పర్సనల్ వర్క్ చేసి మళ్ళీ అమెరికా వెళ్ళాను, అమెరికాలో చేశాను. ఆ తర్వాత వచ్చేసి సైరా షూటింగ్ అంటే అండి మన డైరెక్టర్ గారు ఉన్నారు కదండి సురేందర్ రెడ్డి గారు రేజ్ గోరాల్లో మంచి క్యారెక్టర్ ఇచ్చారండి, తాజ్మహల్ క్యారెక్టర్ కానిస్టేబుల్స్.
ఆ తర్వాత మన సరిజగారు అబ్బాయి ధ్రువలో కూడా చేశానండి. తర్వాత దీంట్లో కూడా మంచి సీన్స్ అండి. అయితే నేను 10 రోజులు చేశానండి వర్క్. 10 రోజులు చేసిన తర్వాత అక్కడ ఊరేసి క్యారెక్టర్ ఉంది, ఆ ఊరేసిన దాంట్లో ఒక 5 6 ఊరేయాలి, నన్ను ఊరేయడం రెడీ చేశాను. అయితే డైరెక్టర్ గారు పిలిచారు, ఎరా ఉంటావా ఈ సినిమా పాడేటి చేస్తావా లేకపోతే ఇవాళతో కట్ అవుతావా అని. అదేంటి సార్, 10 రోజులు షూటింగ్ చేయమంటే 6 రోజులు చూసి వదిలేసి సన్నాసి ఎవరు ఉంటారు సార్ చేస్తాను సర్లే అనేసి నన్ను మార్చేశారండి. ఇప్పుడు ఆల్రెడీ 42 డేస్ షూటింగ్ చేశాను సైరాలో. సూపర్ సైరాలో కూడా మధ్యలో చనిపోతానండి నేను, ఒకటి బాంబు పెట్టి కాల్చి చనిపోతారు. మంచి సినిమా అండి అది. దాని గురించి మా విలన్ క్యారెక్టర్ విలన్ కాదండి, విలేజ్లో విలేజ్ క్యారెక్టర్. ఓకే, దాని గురించి మనకు వాళ్ళకి బాగా తెలిసింది మనం ఏం చెల్లాము చేసాము వచ్చాము. ఎలా ఉంది చిరంజీవి గారు సినిమాలో చేస్తుంది? సూపర్ అండి. ఇంతకు ముందు చేసిన సినిమాలో ఒకైతే సైరా అంటే ఆల్మోస్ట్ చాలా నెలలు అయిపోయింది స్టార్ట్ అయ్యి, చాలా దానికి బడ్జెట్ కానివ్వండి, పెద్ద సినిమా కదా, ఒక రియల్ స్టోరీ బేస్ మీద చేస్తున్నారు సురేందర్ రెడ్డి గారు. సో అంత పెద్ద సినిమాలో అవకాశం రావడం కూడా చాలా అది మంచి విషయం. సో కోకాపేటలో 10 రోజులు చేస్తామండి. తర్వాత వచ్చేసి మన చిలుకూరు బాలాజీ అనగా అక్కడ ఏదో ఊరు అండి, అది ఊరు చిలుకూరు లోపల ఒక 8 రోజులు చేసామండి. తర్వాత మన రామజ్ ఫిలిం చుట్టూ అవతల కొత్తగూడెం ఉన్నదండి, అక్కడ ఒక 15 రోజులు చేసాం. బూతు బంగ్లాల్లో చేసాము, తర్వాత చాలా చోట్ల చేసామండి. అది అది 8 రోజులు చేసినా ఇంకా కొత్తగానే ఉంటుందండి, ఏ రోజు కానీ కొత్త. అక్కడ చిరంజీవి గారితో మాట్లాడారా? మాట్లాడారండి, గుర్తుపట్టారు ఆయన, నన్ను గుర్తుపడతారా? బాగున్నావా, ఏంటి విషయాలు, పిల్లలంతా బాగున్నారా, ఇంకేంటి, ఓకే ఆయన పెద్ద ఆయన కదండి ఏం మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా బాగా ఫ్రీగా మాట్లాడతారు. మొన్న మేము మంగళగిరిలో కలిసామండి, ఆయన వచ్చారా రండి అని చెప్పేసి అన్నారు. చూసారు ఆఫీస్ అన్నారు, ఆఫీస్ చూసాము. అందరికీ టీలు తీసుకొచ్చింది, స్నాక్స్ తీసుకున్నాను, టీ తాగుతాను సార్. టీ తాగి స్నాక్స్ తీసింది, ఆయనతో పాటు కొంచెం లోపల అంతా తిరిగి అక్కడ కూర్చుంది. చాలా చోటు మాట్లాడారండి మేము, ఒక 40 నిమిషాలు మాట్లాడుతూనే ఉన్నాం. ఏం మాట్లాడమని తెలీదు, ఆయన చూడటమే నిండిపోతూ ఉంటుంది. ఇంకా ఆయనతో మాట్లాడితే పొంగి పొర్లు పోతూ ఉంటుంది. ఇంకా గంట సేపు 40 నిమిషాలు మినిమం మాట్లాడుతూనే ఉన్నాం, తెలియలేదు తయ్యూ. తర్వాత మళ్ళీ ఆయన తోటి ఫోటోలు దిగా ఆయన హగ్ చేసుకున్నారండి. నాకు అయితే ఇంకా ఫుల్ సంతోషం చేసుకున్నారు. నేనంటే నేనంటే బాగా ఇష్టం అండి ఆయనకి. మొన్న నాకు యాక్సిడెంట్ జరిగా ఫోన్ చేశారు అక్కడ నుంచి, అంటే ఆయన చేయలేదు కానీ ఆయన వేరే పని ఉన్నారంటే ఫోన్ చేయమన్నారు. ఏం ఆంజలి ఎలా ఉంది ఏంటి అనేసి అలా పిఏ గారు ఉన్నారు, ఆంజలి గారు. ఆంజలి ఏంటి యాక్సిడెంట్ అయిందంటే ఇలా వచ్చిందని చెప్పారు. లేదండి ప్రాబ్లం లేదండి. ఏమైనా ప్రాబ్లమా ఏంటి, వాళ్ళు దొరికాడా లేదా పోలీసులు లేదండి, ఆల్రెడీ కేసు పెట్టాము ఫుటేజ్ చూస్తున్నా అన్నారు. అంటే సరే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, ఇంటికాడ ఉన్నారు? ఇంటికాడ ఉన్నాను సార్ అని. ఓకే, జాగ్రత్త, కేర్ఫుల్, ఏదైనా సరే అవసరం ఉంటే నాకు ఒక మిస్డ్ కాల్ ఇయ్యి, నేను ఎనీ టైం అంటే మనకి ఏది కావాలన్నా కూడా వాళ్ళు ఒక ఏదైనా బ్లడ్ అవసరం పడినా లేకపోతే ఇంకో హాస్పిటల్ అవసరం పడినా లేకపోతే ఎక్కడైనా సీరియస్ అయినా కూడా వాళ్ళు ఇవ్వండి సీరియస్. అలాగే తర్వాత నెల్లూరు తెనాల నుంచి కూడా ఆయన అక్కడి నుంచి ఒక ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మన తెనాల్లో ఆయన ఉన్నాయి సార్, ఆయన నిలబడ్డారు కదండి, మన కోటలు విజయ్ భాస్కర్ రెడ్డి గారు అబ్బాయి. అదేలా భాస్కర్ గారు, అదేలా మనోహర్ గారు, మనోహర్ గారు, మనోహర్ గారు ఆఫీస్కి వెళ్ళాడు భాస్కర్ గారు. ఆయన కలిసామండి, అక్కడ మాట్లాడాము. వాళ్ళ సిస్టర్ బాగా మాకు పరిచయం అనమాట, వాళ్ళ ఇంట్లో మా మిస్సెస్ పనిచేసింది అనమాట. ఒకసారి పనిచేసిందని చెప్పాను కదా, వాళ్ళ ఇంట్లోనే చేసింది, మన శ్యాంబాబు గారి ఇంట్లో. శ్యాంబాబు గారు వారి వైపు వీళ్ళ సిస్టర్ అండి. అక్కడి నుంచి కూడా ఫోన్ చేశారు, మా ఏంటి యాక్సిడెంట్ అయిందంటే ఏంటి ప్రాబ్లమ్, ఏమన్నా ఎలాగున్నారు, ఏంటి న్యూస్ బాగుంది. భాస్కర్ గారు మనోహర్ గారి ఇంటి నుంచి కూడా ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చింది ఎలాగున్నారు బాగున్నారా అది. తర్వాత విజయవాడ నుంచి సూర్యబాబు గారు ఉన్నారండి, తణుకు నియోజకవర్గం. తణుకు ఆయన ఆయన తరఫున పిఏనో మరి ఆయన రైట్ హ్యాండో తెలియదునే సూర్యబాబు అని ఒక ఆయన ఉన్నారండి, సూర్య గారు. ఆయన విజయవాడ అని పేరు చేసుకున్నాను మీ పేరు. అక్కడి నుంచి ఫోన్ అండి, మనం జనసేన మీరు మనం వచ్చారు, తిరిగారు చేశారు, ఇంట్లో ఇంతలోనే ఇలా అయిందని, నిశ్చయం కొట్టినట్టుంది, అది దానివల్ల అలా జరిగినట్టుంది, మీకు ఏం అయ్యి ఏమి కావాలంటే కూడా నాకు ఫోన్ చేయండి, ఏదైనా సరే మేము రెడీ, దేనికైనా సరే రెడీ అని చెప్పేసి. సో ఏది ఒకవేళ గబ్బర్ సింగ్ బ్యాచ్ కానివ్వండి, మీరు కానీ ఏదైనా మీకు ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ గారు తొందరగా స్పందిస్తారు. కంపల్సరీ
అంటే నా మా విషయంలో కదా, ప్రతి విషయంలో కూడా ఆయన స్పందిస్తారు. మనం చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ 5 ఇయర్స్ నుంచి కూడా. ఎక్కడన్నా వరదలు వచ్చినాయంటే ఫస్ట్ ఈయనే ఉంటాడు. ఎక్కడన్నా హాస్పిటల్లో ఏదైనా ప్రాబ్లం అయిందంటే ఆయనే ఉంటాడు. లేదా అక్కడ ఏదైనా సందా ఇవ్వాలంటే ఆయన ఉంటాడు. లేకపోతే అక్కడ ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నదంటే కరువు బాధితులు అంటే ఆయన ఉంటాడు. ఆయన ఫస్ట్ ఆయన ఉంటాడండి. ఆయన తర్వాత విషయం తర్వాత ఎన్ని అనుకుంటారు కానీ ఆ తర్వాత విషయం కానీ ఆయన ఫస్ట్ కష్టం ఉన్నగా నేనున్నాను అని నిలబడే మనిషి అని పవన్ కళ్యాణ్ గారు. కష్టాన్ని చూస్తూ ఆయన ఊరుకోడు. ఆయన ఎంత సరే తెలియస్తుంది. సైరా సినిమాలో మీరు మంచి పాత్రలో కనిపించబోతున్నారు. ఎస్ సార్, సురేంద్ర గారు నన్ను బాగా ఇష్టపడతారండి. నిన్న షూటింగ్ వెళ్తే అడిగారండి, నిన్నెవరు పిలిచారు కట్టులు తేలా చేస్తున్నాయి. లేదు సార్, ఇప్పేస్తాను అయ్యా. మరి బాగా ఆయన ఇలా వేసుకుంటారండి. బాగా ఇష్టం అండి నేను సురేంద్ర గారి కంటే. బాగా లైక్ చేస్తారు. తర్వాత చేసే షూటింగ్లు అన్నీ కూడా ప్రింట్కి రారా ఇలా ఉంది కొంచెం మొహంలో పెట్టు. ఈ సినిమాలో ఉన్నాయండి ఒక సాంగ్లో ఆయన భుజం మీద చేసిన అలాగే కొన్ని సిచ్యువేషన్లు చెప్పడం, తర్వాత భోజనాలు తినే ఇక్కడ గంటేస్తే అక్కడికి వచ్చేసి ఆయన నీళ్ళు ఇక్కడ అందించడం, 5 సీన్స్లో శ్రీరాజ్ గారి కాంబినేషన్లో పక్కనే ఆయన పక్కనే ఉంటాను. ఎలా వండబోతున్నట్టు సినిమా ఎలా ఉండబోతుంది? సో ఓవర్ ఆఫర్ ఇట్ అయిపోతుంది ఎందుకంటే